ఈ అడవిలో బ్రతికే ఇలాంటి క్రూర మృగాలకు మనందరం చాలా భయపడుతుంటాం. కానీ ఇదే భూమి మీద కొన్ని లక్షల సంవత్సరాల క్రితం బ్రతికిన మరి ఆ జంతువులను చూస్తే ఇంకెంతలా భయపడాలి. నిజానికి వాటిని ఇప్పుడు చూసినా కూడా మనం చాలా భయపడతాం. ఎందుకంటే ఆ జంతువుల్ని ఇప్పటి జంతువులతో పోలిస్తే 4-5 రెట్లు అతి పెద్దవిగా ఉంటూ ఇంకా అవి చేసే దాడులు కూడా వాటి సైజుకి తగ్గట్లుగానే అంతే భయంకరంగా ఉంటాయి. ఈ రోజు ఈ వీడియోలో అలా కొన్నేళ్ల క్రితం బ్రతికిన అతి బలమైన అలానే అతి క్రూరమైన జంతువుల్ని కొన్నింటిని చూసేద్దాం. ఇలాంటి వీడియో పార్ట్ 2 కావాలంటే కామెంట్ సెక్షన్ లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోకి 10K లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 పెంటికోప్టరస్. ఇది 467 మిలియన్ సంవత్సరాల క్రితం బ్రతికిన ఒక పెద్ద మాన్స్టర్. అలానే దీన్ని సీ స్కార్పియన్ లేదా జెయింట్ స్కార్పియన్ అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే ఇది 7 అడుగుల పొడవుతో ఇంకా 180 కేజీల బరువుతో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం చూసే స్కార్పియన్స్ కి ఈ జెయింట్ స్కార్పియన్స్ కి అస్సలు పోలిక అనేదే ఉండదు. ప్రెజెంట్ మనం చూసే స్కార్పియన్ మహా అయితే కేవలం 2.5 ఇంచెస్ మాత్రమే ఉంటుంది. కానీ ఈ జెయింట్ స్కార్పియన్ అయితే ఏకంగా 7 అడుగుల పొడవుతో ఈ విధంగా ఉంటుంది. ఈ స్కార్పియన్ అనేది అప్పట్లో అంత పెద్దదిగా ఉండేది. ఇది ఈ సముద్రంలో ఉండే పెద్ద పెద్ద చేపలను తింటూ బ్రతికేది. అలానే ఒక్కోసారి వీటి జాతిలోనే ఉన్న చిన్నపాటి స్కార్పియన్స్ కూడా ఇది చాలా దారుణంగా చంపి తినేస్తుంది. నెంబర్ 2 మెగాన్యూరా. ఈ ఇన్సెక్ట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్నప్పుడు మనందరం ఈ తూనీగుల కోసం వాటెమ్మటే పరిగెడుతూ అవి దొరికేదాకా వాటిని అస్సలు వదిలిపెట్టేవాళ్ళం కాదు. కానీ అదే తూనీగ కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఎంత పెద్దదిగా బ్రతికిందో తెలుసా? చూసారా దాని రూపం ఎంత పెద్దదిగా ఉందో? ఈ రోజుల్లో అంటే వీటిని మనం పట్టుకుంటున్నాం. అదే ఆ రోజుల్లో మనం బ్రతుకుంటే మనల్ని అవే పట్టుకెళ్లేవి. అప్పటి కాలంలో ఇవి అంత పెద్దదిగా బ్రతికాయి. ఇంకా వీటి రెక్కలే ఒక్కొక్కటి 2.5 అడుగుల పొడవు వరకు ఉండేవి. ఈ మెగా న్యూరాన్స్ అనేవి అప్పటి కాలంలో బ్రతికే ఇన్సెక్ట్స్ ని ఆహారంగా చేసుకునేవి. అయితే ఇవి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నిజంగానే బ్రతికాయి అని మన దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. 1800 నుంచి 1900 సంవత్సరంలో వీటి ఫోసిల్స్ ని యూరప్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ లో కనుగొంటమని చేశారు. అంటే ఇవి అప్పట్లో ఆ దేశాల్లో బ్రతుకుతుండేవి అని మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అలానే ఈ మెగా న్యూరాన్స్ అనేవి చూడటానికి ఇంత పెద్దవిగా భయంకరంగా ఉన్నా కూడా వీటి బాడీ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. అంటే ఇవి హీట్ ని అంతగా తట్టుకోలేవు. అందుకే ఈ భూమి మీద వచ్చిన వాతావరణ మార్పుల వలన అలానే ఈ అడవుల్లో కలిగే ప్రమాదాల వలన ఇవి పూర్తిగా అంతరించిపోయాయి. నెంబర్ 3 స్మిలోడాన్. కొన్ని వేల సంవత్సరాల క్రితం రాజ్యమేలిన మోస్ట్ డేంజరస్ యానిమల్ ఇది. అలానే దీన్ని సాబర్ టూత్ టైగర్ అని కూడా పిలుస్తుంటారు. ఈ యానిమల్ ఎంత క్రూరమైన జంతువు అంటే ఇవి వేటిపైనైనా వేటకు దిగాయంటే చాలు ఇక అవి వాటి ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ఎందుకంటే ఒక్కసారి వాటికున్న అతి పొదునైన ఆ 2 టీత్స్ ని చూడండి, ఎంత షార్ప్గా ఎంత బలంగా ఉన్నాయో. ఇది వేటకు దిగినప్పుడు ఆ జంతువులపై ఆ 2 పళ్ళని బలంగా వాటి బాడీలోకి దించేస్తుంది. అప్పుడిక ఆ జంతువు కొన్ని నిమిషాల్లోనే చనిపోగా తర్వాత వెంటనే అది దాన్ని ఆహారంగా చేసేసుకుంటుంది. ఇది అంత క్రూరంగా వేటాడే జంతువు. అలానే ఇవి వేరే జంతువులపై దాడులు చేసినా కూడా ఎక్కువగా మాత్రం ఈ అడవి దున్నలపైనే అటాక్ చేసేవి. వీటి బరువు వచ్చి సుమారు 200 కేజీల నుంచి 400 కేజీల వరకు, అలానే హైట్ వచ్చి 5.5 అడుగుల వరకు ఉండేవి. ఇంకా వాటికున్న పళ్ళు కూడా ఒక్కొక్కటి 10-12 ఇంచెస్ వరకు అంత పెద్దవిగా పెద్ద పెద్ద కత్తుల్లా ఉండేవి. మోస్ట్ ఫేమస్ ప్రీ హిస్టారిక్ యానిమల్ గా పిలువబడే ఈ జంతువు యొక్క అవశేషాలు నార్త్ అమెరికా, సౌత్ అమెరికా మరియు యూరోప్ లో దొరికాయి. అంటే ఇవి అప్పట్లో ఆ దేశాల్లో బ్రతికుండేవని నిపుణులు చెప్తున్నారు. అలానే ఇంతటి బలమైన జంతువులు ఈ వాతావరణంలో వచ్చే మార్పుల వల్లనే అంతరించిపోయాయని కూడా సైంటిస్టులు చెప్తున్నారు. నెంబర్ 4 జైగాంటోపితెకస్. కోతి జాతికి చెందిన ఈ జంతువుని వరల్డ్స్ గ్రేటెస్ట్ ఏప్ గా చెప్తుంటారు. ఇలా పిలవడానికి గల కారణం కూడా దానికున్న బలమే. ఇది దాదాపు 10 అడుగుల ఎత్తు, అలానే 550 కేజీల బరువు వరకు ఉండేది. ప్రస్తుతం ఉన్న గొర్రెలతో పోలిస్తే ఈ జంతువు 4-5 రెట్లు చాలా పెద్దది. ఒక్కసారి ఈ స్కెల్టన్ ని చూస్తుంటేనే మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అసలు మనిషి స్కెల్టన్ కి అలానే ఈ యానిమల్ స్కెల్టన్ కి ఎంత తేడా ఉందో చూడండి.
ఈ జంతువు యొక్క బలం దాదాపు 20 మంది మనుషుల బలానికి సమానం. అప్పటిలో ఇది అంత శక్తివంతమైన జంతువుగా బ్రతికింది. ఇంకా దీని ఆకారం ఇంత భారీగా ఉన్నా కూడా ఇది తినే ఆహారం వచ్చి కేవలం ఫ్రూట్స్ ని లేదా ఈ అడవుల్లో పెరిగే చెట్ల ఆకులను తింటూ బ్రతికేది. అలానే ఈ జంతువులు 20 లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద బ్రతికాయని సైంటిస్టులు చెప్తున్నారు. ఇంకా ఇవి అప్పటిలో చైనా, థాయిలాండ్, వియత్నాం అండ్ ఇండోనేషియాలో కూడా ఎక్కువగా బ్రతికేవి. అంతేకాకుండా 1935లో మొట్టమొదటిసారిగా ఈ జంతువు యొక్క ఫోసిల్స్ ని దక్షిణ చైనాలో ఉన్న ఒక గుహలో కనిపెట్టడం అనేది చేశారు. అప్పుడు వీటి ఫోసిల్స్ ని చూసి ఇవి అప్పట్లో ఇంత పెద్దగా బ్రతికాయా అని చాలా ఆశ్చర్యపోయారు. నెంబర్ 5, హర్పగోర్నిస్ మూరి. ఈ పక్షిని హాస్ట్స్ ఈగల్ అని కూడా పిలుస్తుంటారు. అలానే ఇవి 1400 ఏళ్ల క్రితం అంతరించిపోయిన అతి పెద్దవైన పక్షులు. ఈ పక్షులు అప్పట్లో న్యూజిలాండ్ లో ఉన్న సౌత్ ఐలాండ్ లో బ్రతికేవి. ఈ భూమి మీద బ్రతికిన అన్ని డేగ జాతుల్లో కల్లా ఇదే అతి పెద్ద డేగ జాతి. ఈ పక్షులు గంటకి 80 కిలోమీటర్ల స్పీడ్తో కూడా ఎగురుతూ వాటి ఆహారాన్ని సంపాదించేవి. అంతేకాదు ఇవి అప్పటి కాలంలో బ్రతికిన మనుషులపై కూడా దాడి చేసి చంపి తినేవి. అలానే ఈ ఈగల్స్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అవి వాటి కంటే 15 రెట్లు ఎక్కువ బరువు ఉన్న ఈ మోయా అనే ఎగరలేని పక్షిని వేటాడి చాలా దారుణంగా చంపి తినేది. కానీ ఈ ఈగల్స్ అంతరించిపోవటానికి కారణం కూడా ఈ మోయా పక్షులే. అది ఎలా అంటే అప్పటి కాలంలో ఎప్పుడైతే ఈ ఐలాండ్ లో మనుషులు బ్రతకటం స్టార్ట్ చేశారో వాళ్ళు ఈ ఎగరలేని మోయా పక్షులను ఆహారంగా వేటాడి చంపి తినేవాళ్ళు. దాంతో ఈ ఈగల్స్ కి ఫుడ్ దొరకటం కష్టమైపోయి అవి ఒక్కొక్కటిగా కనుమరుగైపోయాయి. నెంబర్ 6, బుజ్షా షార్క్. ఇది సొరచేప జాతుల్లోనే అత్యంత వింతైందని చెప్పాలి. ఎందుకంటే వీటికి టీత్స్ అనేవి ఇప్పుడు మనం చూసే సొరచేపల్లాగా అస్సలు ఉండవు. దీనికి చాలా విచిత్రంగా వాటి పుళ్ళనేవి ఇలా రంపంలాగా ఉంటాయి. ఇంకా ఇది ఈ సముద్రంలో 290 మిలియన్ల సంవత్సరాల క్రితం బ్రతికిన అతి పెద్ద సొరచేప కూడా. అలానే దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి హెలికోప్రియన్. అంతేకాకుండా ఇది అప్పట్లో 500 కేజీల బరువుతో ఇంకా 25 అడుగుల పొడవును కూడా కలిగి ఉండేది. అన్నింటికన్నా ఈ సొరచేపలో ఉన్న వింతేంటంటే ఇది ఆహారాన్ని వేటాడే విధానం. ఈ సొరచేపలు అప్పట్లో బ్రతికిన పెద్ద పెద్ద చేపల్ని ఇంకా చాలా ఇష్టంగా అప్పట్లో బ్రతికిన అతి పెద్ద ఆక్టోపస్ ని అత్యంత దారుణంగా వేటాడి చంపి తినేది. దీనికున్న విచిత్రమైన ఈ రంపం లాంటి పళ్ళతో ఇది వేటాడే వాటిని 2 ముక్కలుగా కోసేసి వాటిని అంత దారుణంగా చంపేది. ఈ సొరచేప కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ సముద్రంలో రాజ్యమేలిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే వీటి ఫోసిల్స్ ని దాదాపు అన్ని దేశాల్లో కనిపెట్టగా ఎక్కువగా మాత్రం ఈ రష్యాలో కనిపెట్టడం అనేది చేశారు. నెంబర్ 7, ఫోబిరోమిస్ ప్యాటర్సోని. ఇలాంటి రోడెన్స్ అనేవి ఇప్పటికీ బ్రతికే ఉన్నాయి. కానీ అవి చాలా చిన్న సైజులో. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి ఈ భూమి మీద 80 లక్షల సంవత్సరాల క్రితం బ్రతికింది. ఇది దాదాపు 4.5 అడుగుల ఎత్తు, ఇంకా 9 అడుగుల వెడల్పంత పెద్దదిగా ఉండేది. అలానే 700 కేజీల బరువును కూడా కలిగి ఉండేది. ఇవి అప్పటి కాలంలో అంత పెద్దవిగా బ్రతికాయి. ఈ ఇమేజ్ని చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది ఇవి మనిషితో పోలిస్తే ఎంత బలమైన జంతువుగా, ఎంత పెద్దదిగా ఉందో అని. అలానే ఇవి సముద్రాలు ఇంకా కాలువల దగ్గర పెరిగే గడ్డిని తింటూ బ్రతికేవి. అయితే ఇవి అప్పటి కాలంలో బ్రతికిన అతి పెద్ద మొసళ్ళకి అలానే జంతువులకు కూడా చాలా దారుణంగా బలైపోయేవి. వీటి ఫోసిల్స్ ని 2000 సంవత్సరంలో వెనిజులాలో ఉన్న ఉరుమ్యాకో అనే టౌన్ లో కనిపెట్టడం అనేది చేశారు. ఇప్పుడు బ్రతికి ఉన్న దాని పేరు వచ్చి క్యాపిబారా. దీని బరువు వచ్చి సుమారు 40 నుంచి 60 కేజీలు మాత్రమే ఉంటుంది. అప్పటి దాంతో పోలిస్తే ఇది చాలా చిన్నది. నెంబర్ 8, డంకిలియోస్టియస్. ఇప్పుడంటే ఈ సముద్రాన్ని రాజ్యమెళ్తుంది ఈ సొరచేపలే. కానీ 382 మిలియన్ల సంవత్సరాల క్రితం మాత్రం డంకిలియోస్టియస్ అనే ఈ అతి పెద్ద చేప ఒక్కొక్క సొరచేపకి చుక్కలు చూపించింది. ఈ చేప ఏకంగా 33 అడుగుల పొడవు, ఇంకా 3600 కేజీల బరువు వరకు ఉండేది. ఇది అప్పట్లో బ్రతికిన ఒక పెద్ద మాన్స్టర్ అనే చెప్పాలి. విచిత్రం ఏంటంటే ఇంత భయంకరమైన ఈ చేపకి పళ్ళు అనేవి ఉండవు. ఇప్పుడు మనకి పళ్ళులో కనిపిస్తున్నది దాని దవడలు. వాటి సహాయంతోనే ఇది వాటి ఆహారాన్ని సంపాదించుకుంటుంది. ఎంతటి పెద్ద షార్కునైనా సగానికి 2 ముక్కలుగా చేసేయగలదు. ఒక్కసారి ఇది నోరు మూసిందంటే 7400 న్యూటన్స్ ఫోర్స్ ని క్రియేట్ చేయగలుగుతుంది. దీని జాస్ పవర్ అనేది అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంకా దీని బాడీ కూడా ఒక ఇనుములాగా అంత స్ట్రాంగ్ గా ఉండటంతో వేరేవి దీనిపై అటాక్ చేద్దామన్నా కూడా వాటి వల్ల అవేది కాదు. అంతేకాకుండా ఇవి ప్రపంచం అంతటా
ఉన్నా కూడా మొట్టమొదటిసారిగా 1867లో యుఎస్లోని ఓహియోలో ఉన్న లేక్ ఎరీ దగ్గర వీటి ఫోసిల్స్ని కనిపెట్టడమనే చేశారు. నెంబర్ 9 ఫోర్స్ రాస్ డే, దీన్ని టెర్రర్ బర్డ్ అని కూడా పిలుస్తుంటారు. అలానే ఇది ఒక ఎగరలేని పక్షి. ఈ పక్షులు 62 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ సౌత్ అమెరికాలో బ్రతికేవి. ఈ పక్షుల్లో చాలా రకాల జాతులు కూడా సేమ్ ఇలానే ఉంటాయి. దీని పేరులో టెర్రర్ అని ఉన్నట్లుగానే ఇది చేసే పనులు కూడా నిజంగానే అంతే భయంకరంగా ఉంటాయి. అలానే ఇదేమి పెద్ద పెద్ద క్రూర మృగాలపై అటాక్ చేసే పక్షి కాదు. ఇది కేవలం లిజర్డ్స్ ని, రోడెంట్స్ ని, స్నేక్స్ ని, ఇంకా అప్పటి కాలంలో బ్రతికిన సాధు జంతువులపై అటాక్ చేసి చంపి తినేది. అయితే దీనికి టెర్రర్ అని ఎందుకు పేరు వచ్చిందంటే, దీనిపైన ఏదైనా యానిమల్ అటాక్ చేయడానికి వచ్చినప్పుడు వాటిపై కూడా ఇది అత్యంత దారుణంగా ఎదురుదాడి చేసి దాని ప్రాణాలని కాపాడుకునేది. అంటే ఇది ఆ క్రూర మృగాలకి ఏ మాత్రం భయపడేది కాదు. అంతేకాదు ఇది గంటకి 48 కిలోమీటర్ల స్పీడ్తో కూడా పరిగెత్తి వాటి ఆహారాన్ని సంపాదించేది. అలానే ఇది 450 కేజీల బరువుతో ఇంకా 10 అడుగుల ఎత్తుతో కూడా ఉండేది. ఇవి అంత పెద్ద పక్షులుగా అప్పటి కాలంలో బ్రతికాయి. అందుకే దీనికిలా టెర్రర్ బర్డ్ అని పేరొచ్చింది. 62 మిలియన్ల సంవత్సరాల క్రితం బ్రతికిన ఈ పక్షులు అప్పటి కాలంలో వీటికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని బ్రతికాయి. అలానే వీటి ఫోసిల్స్ ని మొట్టమొదటిసారిగా 1960లో ఫ్లోరిడాలో ఉన్న శాంటాఫే రివర్ దగ్గర కనిపెట్టడం అనేది చేశారు. నెంబర్ 10 ప్లాటీ బెలోడాన్. ఇప్పటి కాలంలో బ్రతికే ఏనుగులు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. కానీ 23 మిలియన్ల సంవత్సరాల క్రితం బ్రతికిన ఈ ప్లాటీ బెలోడాన్ అనే జంతువు మాత్రం చాలా విచిత్రమైంది. ఈ జంతువుకి ఏనుగుకి దగ్గర సంబంధం ఉన్నా కూడా వీటి రూపం మాత్రం చాలా వింతగా ఉంటుంది. ఇప్పుడున్న ఏనుగులకి వాటి తొండం ఒకటిగానే ఉంటుంది. కానీ ఈ ప్లాటీ బెలోడాన్కి మాత్రం దాని కింది దవడ భాగం కూడా తొండం అంత పెద్దదిగా ఉంటూ ఇంత విచిత్రంగా ఉండేది. దూరం నుంచి చూస్తే దాని నోరు రెండుగా చీలిపోయిందా అన్నట్లుగా కూడా మనకి కనిపించేది. అలానే ఇవి అప్పటి కాలంలో ఇప్పుడున్న ఏనుగుల్లాగానే ఆకుల్ని, పండ్లని తింటూ బ్రతికేవి. ఈ జంతువులు అప్పట్లో 10 అడుగుల ఎత్తు ఉండి ఇంకా 2 నుంచి 3 టన్నుల బరువు వరకు ఉండేది. అయితే మామూలుగానే ఇప్పుడు మనం చూసే ఏనుగులు చూడటానికి చాలా కూల్గా కనిపిస్తూ వాటి జోలికి వస్తే మాత్రం అవి చాలా అగ్రెసివ్గా మనపై అటాక్ చేస్తాయి. కానీ ఈ జంతువులు మాత్రం ఇప్పుడున్న ఏనుగుల కన్నా 4-5 రెట్లు అగ్రెసివ్గా అటాక్ చేసేవి. అలానే వీటిని మొదటిసారిగా 1920లో వీటి ఫోసిల్స్ని కనిపెట్టడం అనేది చేశారు. కానీ ప్రస్తుతం ఉన్న ఏనుగును చూసి అప్పటి కాలంలో బ్రతికిన ఏనుగును చూస్తుంటే మనకి మాత్రం చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.